¿Y ahora, Ana? अस्मन्निकटे कस्त्वं रे कियत्तव जालमूर्खा समस्त सृष्टि प्रलयं केवलमस्मत् माया लीला ज्ञातं वा ज्ञातं वा। నా డైరీలో లాస్ట్ ఎంట్రీ నేను చేయబోయేది నేరవై ఉండొచ్చు, కానీ ఇదే నా ప్రాబ్లంకి సొల్యూషన్. అరే నాని, నువ్వు వెళ్ళిపోతున్నావు అనే బాధ ఉన్నా నీకు నచ్చిన చోటుకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందిరా. థాంక్స్ రా నల్లోడా. ఇంకోసారి నల్లోడు నల్లోడా అన్నావు అనుకో, కోసి చేపలు పులుసు పెడతా నేను. సారీ రా, ఇంకా అన్నం అది పదిపోదాం. రే కవర్ రా చూసుకో. మాస్టరు దగ్గరలో చెరువు ఏమైనా ఉందా? చెరువు ఏంట్రా, సముద్రం అనగా ఐ నీడ్ స్పేస్. ఆగు, మాట్లాడుతున్నావు ఎందుకు? గోల్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మా చేపలా ఉంది. లేదండి, నా చేపే. నా చేప ఏంట్రా? నా చేప నీ బొంద, ఇదో చెప్పి కవర్ చేయి. పేపర్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీకు పరిచయం చేయలేదు కదా, మా పాప మోక్ష. హలో మోక్ష. హాయ్ మిస్టర్. అంకుల్ కి నీ మ్యాజిక్ చేసి చూయించు. మ్యాజిక్? యా. ఓకే. అబ్రాకడాబ్రా అబ్రాకడాబ్రా అబ్రాకడాబ్రా. నౌ టెల్ మీ వేర్ ఇస్ ది కాయిన్? నీ చేతిలో ఉంది. లేదా, వేర్ ఇస్ ఇట్? ఇక్కడ ఏదో ఉంది. సూపర్. వదిలే. నో. ప్లీజ్ నా కూతురు నిల్చి. డోంట్ మూవ్. డోంట్ మూవ్. గో బ్యాక్. గో బ్యాక్. నన్నే కొడతా. చావాలనుందా? చావాలనుందా? కాల్స్ పడిస్తాను. పాప అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే నీకు నవ్వులు వస్తుంది. భయపడకు, దానికి ఏం కాదు. లిసన్ టు మీ. ఈ ఏజ్ లో పిల్లల మైండ్ చాలా సున్నితంగా ఉంటుంది. అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాప ఇప్పటికే చాలా ట్రామటైజ్ అవుతుంది. లెట్ గో. నాకే చెప్తున్నా, నాకే చెప్తున్నా. చిన్న బాబరా, ఏదో చేరా. హలో. ఏం లేదు, ఏం లేదు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆ పాపను మాత్రం ఏడ్పించకు. పాకెట్ లేముంది. ఏం లేదు, నథింగ్. జస్ట్ ఏ కర్చీఫ్. ఏం లేదు. ముందుకు రావద్దు. గో బ్యాక్, గో బ్యాక్. నేను ఇక్కడ ఎవరు. గో బ్యాక్, హ్యాపీగా వెళ్ళిపో. ఏ వాచ్మెన్, గేట్ తీసి కోసం క్విక్. అక్కర్లేదు, నేను డిస్ట్రాక్షన్ గా వాడుతున్నాడు. రాధా,
రే ఏదో చెయ్యి. ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎవరో ఒకళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళండి. హే శివ డోర్తి తీరా తీ. ఎవరు బయటికి వెళ్ళంగ వీలేదు. మీలో ఎవరు బయటికి వెళ్ళంగ ట్రై చేసినా కాల్ చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? తప్పుకో. మీలో ఎవరైనా బయటికి వెళ్తే మా అమ్మ నన్ను చచ్చిపోతారు. అది నేను జరగనివ్వను. నేను బయటికి వెళ్తే మీ అమ్మ నాన్న ఎలా చనిపోతారు? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఒక్క గంట ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు క్రేజీ ఆర్ వాట్? మీలో ఎవరు బయటికి వెళ్ళంగ వీలేదు. ప్లీజ్ ఒక్క గంట వెయిట్ చేయండి. ప్లీజ్ చాలు. శివ ఒకసారి తన వైపు చూడు. ఇంకో 10 మినిట్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తను చనిపోతుంది. నీ అమ్మ నాన్నల్ని బ్రతికించుకోవడానికి ఈ అమ్మ నాన్నలకి వాళ్ళ కూతుర్ని దూరం చేస్తావా? శివ ప్లీజ్. బాబు నేను ప్రాధపడుతున్నాను. నీ తల్లి లాంటి దాన్ని నా పాటు పెట్టు. దయచేసి మమ్మల్ని బయట పెళ్ళు. శివ ప్లీజ్. బాబు బాబు ప్లీజ్. ఎన్నిసార్లు ట్రై చేశాను నిన్ను కాల్చకుండా ఉండడానికి. నిన్ను కాలిస్తే పోయేది నా కాలే. కానీ తప్పట్లేదు. ఇలాగే ప్రతిసారి మాటలకి కరిగిపోవడం, ఎవరో ఒకరిని వదిలేయడం, వాళ్ల వల్ల మన అమ్మ నాన్న చనిపోవడం. ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఫైనల్ గా నీ వల్ల కూడా. ఇనా ఈసారి ఆ తప్పు జరగదు. జరగనివ్వను. ఇక్కడున్న వాళ్ళందరినీ చంపాల్సి వచ్చినా సరే. ఈరోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను. అండ్ ఐ ప్లీడ్ నాట్ గిల్టీ. వయసులో నేను అబ్యూస్కి గురయ్యాను. టీనేజ్లో ఐ వాజ్ మోలెస్టెడ్. అదే టైంలో అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. తట్టుకోలేకపోయా. నా మైండ్ ముక్కలైపోయింది. నాలో ఉన్న ఒక్కో ఎమోషన్ ఒక్కో పర్సనాలిటీగా మారిపోయింది. నా బాడీ నా కంట్రోల్లో లేకుండా పోయింది. మగాళ్ళ మీద అసహ్యం నన్ను అమ్మాయికి దగ్గర చేసింది. అమ్మా నాన్నల్ని తిరిగి కలవాలని పిచ్చిగా ప్రయత్నించాను.
గతంలోకి వెళ్ళగలిగిన చావుని మార్చలేనని అర్థమైంది. నేను మెంటలీ ట్రబుల్డ్ అని తెలిసి ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. అందరిలో దేవుడు దయ్యం ఇద్దరు ఉంటారని అమ్మ చెప్పేది. దేవుడు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తే దెయ్యం నన్ను కమ్మేయడానికి ప్రయత్నించింది. హోప్ని కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యా. డబ్బు దొంగిలించి హత్య కూడా చేయబోయాను. నాలో ఉన్న వీళ్ళంతా కలిగిస్తున్న ఈ భరించలేని పేరు నుంచి ఇంకొన్ని క్షణాల్లో నాకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రపంచంలోని నాకు, నాలోని ప్రపంచానికి.